హాయ్ గాయ్స్, ఇస్ విష్ణు హియర్. వెల్కమ్ బ్యాక్ ద ఛానల్ హ్యాష్టాగ్ గ్రీన్ మెగా. చాలా 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 రోజుల తర్వాత ఒక వీడియో. యాక్చువల్గా ఏంటి అంటే నాకు అక్కడ బిజీ అయిపోయి, బిజీ ఏం లేదు, వర్క్ కేసులో బాగా బద్ధకం వచ్చింది. సో బద్ధకంలో అసలు వీడియో తీసలేను అండ్ చేంజ్ చేసుకోవాలి అది మెల్లమెల్లగా. అండ్ వాళ్ళు వచ్చేసి మండే అండ్ 15th మార్చ్ మండే వల్ల కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకంటే మినీ ప్రాజెక్ట్ అయిపోయింది లాస్ట్ సెమ్లో, అండ్ ఈ సెమ్లో వచ్చేసి మనకి మేజర్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంటుంది అన్నట్టు. సో మేజర్ ప్రాజెక్ట్ కోసం కాలేజ్లో డిస్కషన్ ఉంది. సో ఆ డిస్కషన్ కోసం అని అందరం వెళ్తున్నాము. సో అందరం మెకానికల్ స్టూడెంట్స్ 4 వాళ్ళందరం వెళ్తున్నాము. ఇంకా మాకు ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు, అయినా ముందే ప్రాజెక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్, గ్రూప్స్ అవన్నీ అవుతున్నాయి, చూడాలి. మినీ ప్రాజెక్ట్ గ్రూప్స్ ఏముంటాయా, మళ్ళీ మేజర్ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కొత్త గ్రూప్స్ తయారేస్తారా తెలియదు, తెలుసుకోవాలి వెళ్ళి. అండ్ కాలేజ్కి అందరు వస్తున్నారు. సమీర్కి ఫోన్ చేసిన ఇప్పుడే, సమీర్ బయలుదేరుతాడు ఇంకో 5 మినిట్స్లో. నేను ఇక్కడికి వెళ్తున్నా కాబట్టి కొంచెం లాంగ్ నాది వాన్ కన్నా. సో నేను ఒక 10 మినిట్స్ ముందు బయలుదేరాలి, వాడు 10 మినిట్స్ లేట్ వచ్చినా నడుస్తుంది. ఓకే, కాలేజ్లో కలుద్దాం చెల్లో. ఇప్పుడే కాలేజ్కి వచ్చిన మా అనిల్ బ్రో అటు పోతుండు. ఏమైంది అనిల్, సిగ్గుపడుతున్నావు? ఇక్కడ మేడం ఉండే, మేడంతో మాట్లాడినాము, ఇంక అందరు రాలేదు. అట్లనే ఇవాళ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్ కూడా ఇంకా కాలే. అంటే 3-1 వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ సార్లందరూ వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ చేసి అప్పుడు ఉంటుంది వచ్చి మీటింగ్ నాకు తెలిసి. అంతే, కొంతమంది వస్తుండు. విష్ణుబాయ్ వస్తుండు. విష్ణు అండ్ వేణుగోపాల్ వస్తారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలే కదా, ఎగ్జామే కాలేదట. చచ్చిండు చిచ్చా. బాగా రోజులు. ఓకే, మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిప్ వేద్దాం. ఇది పరిస్థితి కాలేలా. హెచ్ఓడి సార్ క్యాబిన్ ముందట అందరు గుంపైరు. మా బ్యాచ్ ప్రాజెక్ట్ డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాత గిట్లున్నది. ఇప్పుడే డిస్కషన్ మొత్తం అయిపోయింది. మమ్మల్ని మళ్ళీ యాక్చువల్గా మా గైడ్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ అన్నట్టు. సో మమ్మల్ని మళ్ళీ వెనస్డే రోజు రమ్మన్నాడు. వెనస్డే రోజు వచ్చి చూసుకొని పోవాలి. ఏంది రాని ముత్యాలు. హాయ్ ఫ్రెండ్స్. ఏ అనిల్ సిగ్గుపడగా, అనిల్ కొత్త పెళ్లి కొడుకు. ఏ సత్యకాంత్తో ఏదంటది? ఇప్పుడే కాలేజీకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఆడ పోతుండు ముఖం, వాడు ఎట్లా తయారవుతుండు బయరా. వాడు వెళ్తుండు, వాడికి జరంత దూరం వేరే సైడ్ వెళ్ళాలి, సిరిసిల్లా వెళ్ళాలి వాడు. సో వాడు తొందర వెళ్తుండు. మాకు ఇప్పుడు ఇంటికి పోయి పెద్ద వేసే పనేం లేదు. సో ఇక్కడే ఉంటున్నాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తలేదు. 12 తర్వాత మళ్ళీ బస్ ఎక్కుతున్నాం. ఎప్పుడంటే అటు పోయిన తర్వాత 4-5 మంత్స్ అసలు బస్ అన్న ముచ్చటనే లేదు. మొన్నటికెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి అప్ అండ్ డౌన్ బస్ అవుతుంది మాకు. చూడాలి ఎంతసేపు ఆగాలి బస్ కోసం. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా డిసైడ్ కావాలి. మళ్ళీ ఎల్లుండి ప్రిన్సిపల్ సార్ వస్తాడు, మా గైడ్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ అన్నాడు. సో సార్ వచ్చిన తర్వాత సార్తో డిస్కషన్ చేసి ఏం చేయాలని మాట్లాడుకొని. వాడు దయ్యం దయ్యం దయ్యం
అడాన్ ముఖం ఎందుకు చూపిస్తున్నారు అంటే అమ్మాయిలు అందరూ అని వెనక పడతాడని వాన్ ఫీలింగ్. అన్ని మాటలు నమ్మద్దు, అన్ని బుగ్గ, అన్ని బుగ్గ మాటలు. ఇది సిచ్యువేషన్, ఏం అర్థం అయితలేదు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఉంటది మళ్ళా, వెరీ బ్యాడ్. సంపాదించిందంతా ఏదో విధంగా ఖర్చు అయిపోతూనే ఉన్నది. బండి తీసుకున్నాను మావాడు బాగా ట్రై చేస్తుండో, ఎవరికైనా సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉంటే చెప్పుర్రి, తీసుకుంటాడు మావాడు. ఏమంటావు మా తమ్ముళ్ళు వెనక్కి వచ్చి హాయ్ చెప్తాను. లేదు అయ్యా నేను. సో ఎవరికైనా నిజంగా సీరియస్గా సెకండ్ హ్యాండ్ సెల్లర్స్ ఎవరన్నా ఉంటే, బైక్స్ ఓన్లీ స్కూటీస్ కాదు, సెల్లర్స్ ఎవరన్నా ఉంటే దీనికి ఎప్పుంది సమీర్ వాడు తీసుకుంటాడు. నాకు కింద కామెంట్లో చేసినా సరే, ఇన్స్టా పెడతా కదా కింద ఐడి, ఆ ఇన్స్టా ఐడిలో వేసినా సరే ఓకేనా. ఎర్లీ ది నెక్స్ట్ మార్నింగ్ డే 2 వాళ్ళు వచ్చేసి వినస్ డే, నేను శివాచనం, మిగతా వాళ్ళిద్దరు రాలేదు. యాక్చువల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలే. సో సార్ ఒకవేళ వీలైతే రండి, లేకపోతే లేదని అన్నాడట. మేమిద్దరు అయితే వచ్చినాం, మాకు తెలియదు. వచ్చినందుకైతే ఒక విషయం తెలిసింది, ప్రాజెక్ట్ గురించి అయితే కన్ఫామ్ అయిపోయింది. సో మమ్మల్ని అక్కడే ట్రై చేయండి అని అన్నాడు సారు. సో అక్కడే ట్రై చేయాలి, ప్రాజెక్ట్ గురించి అయితే కన్ఫామ్ అయిపోయింది. అండ్ కాలేజ్లో ఏదో సంథింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ నడుస్తున్నట్టుంది, బయటకు వెళ్ళిన తర్వాత వీడియో చేద్దా. ఈ ఇన్ఫర్మేషన్ హెచ్ఓడి సార్కి ఇవ్వాలి, అట్లనే మా గైడ్ వచ్చేసి ప్రిన్సిపల్ సారే. సో సార్ని అడిగినాం కాబట్టి ఇప్పుడు హెచ్ఓడి సార్కి మా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసేసి ఏ విషయం అనేది మాట్లాడేసి ఇంటికి వెళ్ళాలి. ఇక పాపం శివ దూరంకి వెళ్ళి వచ్చింది. ఏ గురమా జైత్యాల్. ఓకే సీ యూ. అండ్ ఇప్పుడే డిస్కషన్ అంతా అయిపోయింది, నేను శివ కలిసి బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో మా గ్రూప్కి ఇంకో గ్రూప్ కూడా ఉంది, సో వాళ్ళ గురించి కూడా హెచ్ఓడి సార్కి చెప్పేసినాము. చెప్పేసిన తర్వాత సార్ కూడా డన్ అని అన్నాడు. ఎట్టకెళ్ళకైతే ఒక మెయిన్ విషయం అయిపోయింది. సో లైవ్ ప్రాజెక్టా సాఫ్ట్వేర్ ప్రాజెక్టా అనుకుంటే లైవ్ ప్రాజెక్ట్కి ఎక్కువ మంది ఓట్ చేసిర్రు, అంటే ఎక్కువ మంది ఎస్ చెప్పారు. సో లైవ్ ప్రాజెక్టే చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్, అంటే ఇప్పుడు లేవు చెప్పిన కదా. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఒక లాంగ్ వెకేషన్ అన్నట్టు, మాకు ఎగ్జామ్స్ కోసం అన్నట్టు హాలిడేస్ తీసుకున్నాము, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి లీవ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ లీవ్స్ ఉండవు, ఏముండవు. అంటే లీవ్ అడిగితే మొన్ననే 20-25 రోజులు తీసుకున్నారు, మళ్ళీ ఎక్కడిది లీవ్ అని అంటారు మళ్ళీ మమ్మల్ని. సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఏమున్నా ఎగ్జామ్ అంటే కొంచెం ముందు ఉంటుంటే అరే ఉరుకురా. అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చేసినాను. శివ అట్నుండటే జగిత్యాలు వెళ్ళిపోయాడు, నేను అక్కడ కమాన్ దగ్గర దిగేసి నేను వచ్చేసిన ఇంటికి. అండ్ ఎలాగైతే ఏంటి మేజర్ ప్రాజెక్ట్ అయితే ఒకటైతే సెలెక్షన్ అయిపోయింది, సారు చెప్పేసిండు. అది కూడా మా వాళ్ళ గ్రూప్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసేసినాం. సో ఒక పెద్ద పని అయిపోయింది, మెయిన్ టెన్షన్ అయిపోయింది. ముందు మినీ ప్రాజెక్ట్ అప్పుడు ఏంటంటే అన్నీ ఫాస్ట్గా అయిపోయి ఉండే, సో ఏం అర్థం కాలే, కొన్ని మిస్టేక్స్ అయి ఉండే. సార్ కూడా మేనేజ్ హెల్ప్ చేసిండు, కాకపోతే బాగా కష్టమై ఉండే మినీ ప్రాజెక్ట్ అప్పుడు. ఇప్పుడు మే ప్రాజెక్ట్ అప్పుడు అట్లా ఆగం కాకుండా అన్నీ స్మూత్గా జరిగేటట్టు చూసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటికెళ్ళి. ఏదో లాస్ట్ టైం కొంచెం బాగా బద్ధకం అయిపోయింది, సో బద్ధకం అంతా తీసేసుకొని ఇప్పటికెళ్ళి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే రివ్యూ ఇస్తా అన్న బ్లూటూత్ కూడా ఇప్పుడు మీకు రివ్యూ వచ్చేస్తుంది. అక్కడ నాకు చేయడానికి నాకు అట్లా అంతగా అనిపించలేదు, సో కొంచెం వాడిన తర్వాత రివ్యూ ఇస్తే బెటర్ అని చెప్పేసి వాడిన తర్వాత ఇద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 2 డేస్లో కూడా మీకు రివ్యూ వీడియో వచ్చేస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.